సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తల్లి పాపం పిచ్చిది ఏమనుకుంది, ఇచ్చినామకి తెలియదులే రెండు ఒకేసారి చేశా అని చెప్పచ్చు అనుకుంది. పుచ్చుకునేయనికి తెలియదులే రెండు చేయాలని చెప్పి ఈయనకి నెక్స్ట్ డే పెడతానులే అనుకుంది. కానీ ఆయన ఏం చేశాడు, నాకు సర్వము ఎరుకే అన్నీ తెలుసు. ఈ వాస్తవాన్ని ప్రతి సాయి భక్తుడు సాయి భక్తురాలు నమ్మాలి. బాబాకు ఎరుక, మనం చెప్పినా చెప్పకపోయినా, మనం ఎక్కడున్నా, మనం ఏం చేస్తున్నా, మన మనసులో ఏమున్నా అన్నీ ఆ తండ్రికి తెలుస్తాయి, తెలుసు అనేది నమ్మినట్లయితే ఇంకా కొండంత ధైర్యంగా ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ అది అనుకోకుండా అలా జరగటం వలన ఫిక్సప్ చేశారు సాయిబాబాకు వంకాయ కూర అంటే ఇష్టమని. చూడండి, లక్ష్మీబాయి సిందే ఒకరోజు బాబా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మా లక్ష్మీ ఆకలిస్తుందమ్మా అన్నాడు. ఆమె పరిగెత్తుకుపోయి రొట్టెలు చేసుకొచ్చింది. పక్కనే కుక్క అరుస్తుంటే కుక్కకు వేశాడు ఆయన, ఫైట్ న్యాచురల్. ఈమె కోపం వచ్చింది, ఏంటి బాబా రొట్టె బాగోపోతే చెప్పచ్చు కదా, నా ముందే కుక్కకు వేస్తావా, కుక్క అని కొంచెం కోపం వచ్చింది ఆమె. అప్పుడు బాబా ఏమన్నాడు చూడండి, అమ్మా ఆకలితో ఉన్నవారికి పట్టడి అన్నం పెడితే నాకే చెందుతుందమ్మా, కుక్క ఆకలి నా ఆకలి ఒకటే అన్నాడు బాబా. అని ఇంకొక మాట అన్నాడు, అది డిస్కార్డ్ అయిపోయింది ఆ ఓట్స్. ఏంటందైనా, ఆకలితో ఉన్నవారికి ఎవరైతే పెడతారో చూడండి, మూగజీవులు వాటి ఆకలిని వ్యక్తపరచలేవు. ఎవరైతే మూగజీవుల ఆకలిని చల్లారుస్తారో వారికి సద్గతి లభిస్తుంది అన్నాడు బాబా. చూడండి, మనమేం చేసాం దురదృష్టవశాత్తు, అంటే మన తప్పు కాదు ఇది, అది ఎక్కడొచ్చిందో ఎంత నేను వెతుకుతున్నా కూడా దొరకట్లా మూల. మన ముందు తరం వాళ్ళు ఆ ముందు తరం వాళ్ళు ఎవరో వేశారు ఆ స్టాంప్. ఏమని, సాయిబాబాకు కుక్కలంటే ఇష్టం, గురువారం నాడు కుక్కొస్తే సాయిబాబా వచ్చినట్టే. అదేంటండి, కుక్కొస్తే సాయిబాబు వచ్చినట్ట, మరి అదే కుక్కని గురువారం నాడు బ్రెడ్ పెడుతున్నావు, శుక్రవారం నీ దగ్గరికి రాగానే రాయిపెట్టి కొట్టి గురువారం రా అంటున్నావే. చూడండి విచిత్రం, మరి శుక్రవారం సాయిబాబా కనపడ్డా కుక్కలో, గురువారం అయినా కనపడేది. ఇది కాదు, ఇది కాదు. ఆయన సర్వజీవ వ్యాపకుడు, ప్రతి జీవిలో ఆయన ఉన్నాడు. ఆ కథలో ఆయన చెప్పింది ఏంటంటే, కాన్షియస్ మనకి మేలు కలపడం కోసం, భూతదయని చాటడం కోసం, ప్రతి జీవిలో ఉన్న ఆయనని గుర్తించడం కోసం ఆయన అలా చేశాడు. ఒక ఆమె వచ్చి చెప్పింది, సాయిబాబా కుక్కలంటే ఇష్టం కదా, అందుకే ఆ కథలో కూడా లక్ష్మీబాయి సిందే కథలో కుక్కకు రొట్టెలేశాడు కదా గురుగారు, నేను కుక్కని తెచ్చుకున్నా మంచి కుక్కని, సాయి అని పేరు పెట్టుకున్నా అని. మంచిదమ్మా, తప్పే ఉంది అందులో, అంటే దేనికోసం తెచ్చుకున్నావమ్మా, ఆ స్టోరీ వినే తెచ్చుకున్నావా అన్న. ఆ స్టోరీయే నన్ను ప్రభావితం చేసింది, అందుకే తెచ్చుకున్నాను. అయితే ఇంకొక స్టోరీ చెప్తానమ్మా, దీన్ని కూడా ట్రై చేయను. ఏం స్టోరీ స్వామి అని, తర్కడ భార్య ఆమె బాబా వద్దకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు తర్కడ భార్య కదా ఇంకో డివోటి బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయగానే బాబా ఏమంటాడో చూడండి, త్రేణింపు తీసి, అమ్మా నాకు కడుపు నిండా భోజనం పెట్టి మంచి పని చేసావు తల్లి, నీకు తప్పక సద్గతి లభిస్తుంది అన్నాడు. ఆమెకు అర్థం కాల, అదేంటి బాబా నేనే ఒకళ్ళ మీద ఆధారపడి ఉన్నాను, నీకెట్లా భోజనం పెడతాను, నువ్వు తినేటప్పుడు ఒక కుక్కొచ్చి మురిగింది కదా అన్నాడు. అవును బాబా. దానికి రెండు రొట్టెలు వేసావు కదా. అవును బాబా. దాని ద్వారా నేనేగా స్వీకరించింది అన్నాడు. అనగానే ఏమేముందంటే, పాపం స్టోరీ విని, అయితే నేను కుక్కని దానికి కూడా రెండు రొట్టెలు వేసావు కదమ్మా. అవును బాబా వేశాను, అది కూడా నేనే అన్నాడు బాబా. ఈమెకు అర్థమైపోయింది, స్వామి అంటే మీరు ఇప్పుడు పందిపిల్లని తెచ్చుకోమంటారా స్వామి. చూడండి, ఇక్కడ ఒకటి దయచేసి నన్ను అర్థం చేసుకోండి, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ మిమ్మల్ని, ఎవరిని మీ కోరికలని, మీ ఆకాంక్షల్ని, మీ మనోభావాల్ని దెబ్బతీయటం కాదు ఇది. వాస్తవాలను మనం గ్రహించాల్సింది ఏంటంటే, మీకు కుక్క అంటే ఇష్టం అనుకోండి, కుక్క తెచ్చి పెంచుకోండి, తప్పే ఉంది అందులో. మీకు సిగరెట్ తాగడం అంటే బాగా ఇష్టం అనుకోండి, తాగండి, తప్పే ఉంది. అంతే తప్పితే సాయిబాబా చిలుము పిలిచేవాడు, నేను రోజు సిగరెట్ తాగుతా అది ఇది ఒకటే అంటే, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? మరి సాయిబాబా ఉడుకుతున్న అన్నంలో చేయి పెట్టి కలిపాడు కదా, మరి నెక్స్ట్ చేయి నువ్వు, అది అంతే కదా, నెక్స్ట్ చేయి నువ్వు, అది అంటే నీకు కన్వీనియంట్గా ఉండేవేమో ఆయన మీద పెడతావా,
నీకు కష్టంగా ఉండేవేమో అమ్మో ఆయన గొప్పవాడు కాబట్టి చేశాడని అంటావా? తప్పు. కానీ తప్పు కానిది ఏంటంటే మీకు నచ్చినట్టు చెయ్యండి, తప్పేముంది? కర్మవశాత్తే మనం బుద్ధి ప్రేరేపణ అనేది జరుగుతుంటుంది. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తి పరచడానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింప చేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మమ్మల్ని పూజా మందిరాలు అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో, వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో, ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.